హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతూస్ హ్యాపీ హోమ్. ఈరోజు వీడియో వచ్చేసి అరకు అండి. సో అందమైన అరకు ఎలా ఉందో చూసేద్దామా? సో పదండి నాతో పాటు చూసేద్దరు కానీ. సో మా అరకు ట్రిప్ వైజాగ్ టు అరకు జరిగింది. ఆ ట్రిప్ ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేశారంటే నేను ఫర్దర్గా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఫస్ట్ నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకేనా? మనం అరకు చూసేద్దాం. సో మేమైతే స్టార్ట్ అయ్యామండి. ఇది అరకు ఘాట్ రోడ్. సో చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీ ఉందో, చాలా బాగుంది. మనం ఈ అరకు ట్రిప్లో ఫుల్గా ఎంజాయ్ చేసేది ఏంటంటే ఈ జర్నీనే ఎంజాయ్ చేస్తామండి. సో వైజాగ్ టు అరకు 2.5 hours to 3 hours లోపలో వెళ్ళొచ్చు. ఈ జర్నీ అయితే సూపర్ అనమాట. ఈ 3 hours ఫుల్ ఆఫ్ ఇలా గ్రీనరీ ఉంటుంది, కొండలు లోయలు అలా అప్ అండ్ డౌన్స్లో వెళ్తూ ఉంటుంది. సో ఫుల్ కర్వ్స్ వస్తాయండి, చూసారు కదా. రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంటుంది. ముందు వెహికల్ ఒకటి రావడానికి చాలా కొంచెం మనం గ్యాప్ మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి, ఎందుకంటే కర్వ్స్లో మనకి కనిపించావు కదా వెనక వచ్చి తగలడం అలా ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళాలి. సో చూడండి సైడ్కి మీకు కనిపిస్తుంది లోయలాగా. డైరెక్ట్గా వెళ్ళొద్దు, వెళ్ళే వాళ్ళు ఎవరైనా సో మధ్య మధ్యలో ఆగండి. మధ్య మధ్యలో మంచి ప్లేసెస్ ఉంటాయి, ఆగి కొద్దిసేపు అక్కడ ఫొటోస్ దిగాలనుకుంటే ఫొటోస్ దిగి కొద్దిసేపు ఆ ప్లేస్ ఎంజాయ్ చేసి అలా బ్రేక్ జర్నీ చేసుకుంటూ వెళ్ళండి. సూపర్ ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వెళ్ళండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఈ అరకు రావాలి అనుకున్న వాళ్ళకైతే వేరే ప్లేసెస్ నుంచి బయట నుంచి ఎవరైనా రావాలనుకుంటే సో మనకి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. వైజాగ్లో ట్రైన్ మార్నింగ్ 6:50కి స్టార్ట్ అవుతుందండి, కిరణ్డూల్ ఎక్స్ప్రెస్. సో అందులో ఒక గ్లాస్ బోగి కూడా ఉంటుంది. సో ఫుల్ ఆఫ్ గ్లాస్ అనమాట. సో మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అది 6:50కి, సో 6:50కి స్టార్ట్ అవుతుంది. 11:30కి ఏమో అరకు రీచ్ అవుతుంది ట్రైన్ అయితే. సో బసెస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, బసెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ స్టే చేయాలనుకున్న వాళ్ళకైతే ఏపీ టూరిజం, హరిత రిసార్ట్స్ అలా చాలా ఉన్నాయండి. ఇంకా హోటల్స్ కూడా ఉన్నాయండి. సో స్టే చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు, చక్కగా స్టే చేయొచ్చు. సో మేము మధ్యలో ఒక ప్లేస్లో ఆగాము, చూసారు కదా ఇక్కడ చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. సో ఇంకా చాలా ఉన్నాయండి, మేము ఇంకా దగ్గరికి వస్తున్నా కొద్ది అన్నీ వెళ్ళిపోయాయి. సో పట్టుకుందామని వచ్చాము. అసలు అక్కడ ఏంటో ఆ ప్లేస్లోనే వచ్చన్నీ అక్కడ కింద అన్నీ ఒక దగ్గరకు వచ్చేస్తున్నాయి, ప్లేస్ చూసారు కదా. సో మేము వచ్చేసరికి అన్నీ వెళ్ళిపోయాం అనమాట. భలే ఉంది, చాలా ట్రై చేసామా, బాగున్నాడు కదా. సో పట్టించు మమ్మీ పట్టివు అని నన్ను అడిగి తీసుకొచ్చాడు, అస్సలు దొరకలేదు. సో భలే ఉన్నదండి, ప్రకృతి ఆనందించే వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఒక అడవుల్లో వెళ్తున్నట్టుగానే ఉంటుంది. చూడండి ఎలా ఉందో, పెద్ద పెద్ద చెట్లు, అసలు ఎంత బాగుందో ప్లేస్ అయితే. సో మధ్యలో ఇలా ఆగుతూ కొంచెం ఆ ప్లేస్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. సో సూపర్ ఎంజాయ్, సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. చూద్దు చూడు మరి రుద్రా, చూడండి. ఆపిలా? ఏం ఆపిల్? వెనకాల ఆపిల్ ఉందా? అది ఎందుకు? ఫ్రంట్ కెమెరా, ఇది ఫ్రంట్ కెమెరా, నీకేం కనిపించదు? వద్దు, ఇదే బాగుంది కదా. ఏ ఫ్రంట్ కెమెరా దిగవా? ఇప్పుడు వచ్చేసి మేము బొర్రా కేవ్స్కి వచ్చాము. సో అరకు నుంచి మనం వెళ్ళే దారిలో ఫస్ట్ బొర్రా కేవ్స్ ఉంటాయి, బొర్రా కేవ్స్ని కవర్ చేసుకొని మనం అరకు వెళ్ళాలి. సో బొర్రా కేవ్స్ని మొత్తం వీడియో తీసినాను, కొంచెం లెంతీ వీడియో అయినా జాగ్రత్తగా చూడండి. ఇదేనండి బొర్రా కేవ్స్, చూడండి అసలు చాలా స్టెప్స్ ఉంటాయి, చాలా దూరం నడవాల్సి వస్తుంది. చూడండి కేవ్స్ మొత్తం నేను దాదాపు కవర్ చేసి మొత్తం వీడియో తీశాను. లోపల కొంచెం చీకటిగా ఉంటుంది, ఇది ఎంట్రన్స్ కాబట్టి కొంచెం లైటింగ్ ఉంది. సో చూసారు కదా ఇలా ఉంటాయి అన్నమాట ఎంట్రన్స్ కేవ్స్కి. చాలా
బొర్రా కేస్ కొంచెం స్టెప్స్ దిగాక అక్కడ నుంచి వీడియో తీస్తే చూడండి ఎలా ఉందో. సో కేస్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో పైన చెట్లు అది చూడడానికి బాగుంది కదా, చాలా బాగుంది. కానీ చాలా దూరం నడవాల్సి వస్తుందండి లోపలికి. కొంచెం పెద్దవాళ్ళు అయితే కష్టం అనమాట, ఎందుకంటే అప్ అండ్ డౌన్స్, కిందకు ఉంటాయి స్టెప్స్, మళ్ళీ మళ్ళీ అలాగే నడుచుకుంటే మళ్ళీ పైకి రావాలి. సో చాలా కష్టం పిల్లలు పెద్దవాళ్ళు. కానీ బాగుంటుంది లోపల లైటింగ్స్తో. ఈ బొర్రా కేవ్స్లో స్టోన్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుందండి, చూడండి కొంచెం డిఫరెంట్గా సాఫ్ట్గా కనిపిస్తుంది కదా. ఇవి కేవ్స్ అనేవి న్యాచురల్గా ఏర్పడ్డాయండి. సో చూడండి లోపల అంతా స్టోన్ అలాగే ఉంది. మనం లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం చీకటిగా ఉంటుంది. సో లోపలికి వెళ్ళాక పైన కొంచెం హోల్ కనిపిస్తుంది చూసారు కదా, ఇలా హోల్ నుంచి మనకి చెట్లు అవి కనిపిస్తున్నాయి. మొత్తం స్టోన్స్తోనే ఉంటుంది, లైటింగ్స్ అవి పెట్టారనమాట, చీకటిగా ఉంటుందని లోపల. ఇది బొర్రా కేవ్స్ మధ్యలో ఉంటుందండి దేవుడి ఫొటోస్ పెట్టేసి. సో ఇక్కడ పైన లైటింగ్ ఉంటుంది, పైన హోల్ ఇందాక చూపించాను కదా ఆ హోల్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు, లోపల చూస్తున్నారు కదా చాలా చీకటిగా ఉంది, వీడియో సరిగా రావట్లేదు. సో లైటింగ్స్ పెట్టారనమాట, కలర్స్ కలర్స్ లైటింగ్స్. సో అంతే అండి బొర్రా కేవ్స్ చూసారు కదా. బొర్రా కేవ్స్ నుంచి బయటకు రాగానే బ్యాంబు చికెన్ తినడానికి వచ్చామండి. ఫుల్ ఆకలేస్తుందన్నమాట, మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యాము, ఫుల్ జర్నీ ఇదంతా పాటైడ్ అయిపోయాము అండ్ ఆకలి బాగా ఉంది. ఈ బ్యాంబు చికెన్ ఇక్కడ చాలా ఫేమస్, చాలా బాగుంటుంది కూడా. సో చూసారు కదా ఈ బ్యాంబు స్టిక్స్లో చేస్తారు, ఆల్రెడీ మసాలా అవన్నీ పెట్టేసి కాలుస్తున్నాడు అనమాట అతను. సో హాఫ్ కేజీ వచ్చేసి 250 రూపీస్ అండి, కేజీ అయితే 500. ఇక్కడ మేము బ్యాంబు చికెన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. తను వచ్చేసి మా చెల్లి, తను వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు మాతో పాటు. సో ఫైనలీ మా చికెన్ వచ్చేసింది. సో సూపర్ ఉందండి బ్యాంబు చికెన్, ఎవరైనా వెళ్తే కంపల్సరీగా ట్రై చేయండి. ఉప్పు కారాలు కూడా మనకి నచ్చినట్టుగానే వేస్తారు, మన ముందే చేస్తారు, సో ఫ్రెష్గా చేసేస్తారు అనమాట. సో సూపర్ ఉంది, టేస్ట్ అయితే సూపర్ ఉందండి. సో మా ముందే ఫ్రెష్గా చికెన్ తీసుకొని కలిపి ఇవ్వడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో బొర్రా కేవ్స్ దగ్గర ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయండి, పిల్లలకి బొమ్మలు అండ్ కీ చైన్స్ అలా యాడ్స్ బాగా ఉన్నాయి. ఇక్కడ వుడ్తో చేసినవి ఎక్కువ ఉన్నాయండి, బ్యాంగిల్స్ ఉన్నాయి వుడ్తో చేసినవి, ఇక్కడ ట్రేస్ మగ్స్ చూసారు కదా ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అరకులో నివసించే వాళ్ళే ఉంటారు కదా, పక్కన ఊర్లో విలేజెస్ ఉంటాయి చాలా విలేజెస్. సో అక్కడ వాళ్ళు తయారు చేస్తారన్నమాట. సో కానీ కాస్ట్ మాత్రం చాలా ఉంది. ఈ షాప్లో అయితే మొత్తం వుడ్తో చేసినవి ఉన్నాయండి, ఈ ఫ్లవర్ వాజ్ అండ్ బ్యాంగిల్స్, క్లిప్స్, చిన్న చిన్న సైకిల్స్, కార్స్, జీబులు అండ్ ఏంటి హౌజెస్, ఫ్రూట్ బాస్కెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కానీ చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. ఇప్పుడు మేము బొర్రా కేవ్స్ నుంచి అరకు వెళ్తున్నామండి. సో బొర్రా కేవ్స్ నుంచి అరకుకి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో వ్యూ అయితే సూపర్ ఉందన్నమాట. ఓవరాల్ మన అరకు ట్రిప్ మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ అనమాట. మనం ఈ జర్నీని చెప్పాను కదా, ఈ జర్నీనే మనం ఎంజాయ్ చేస్తాము. సో అక్కడ దిగి చూడడానికి అయితే చాలా తక్కువ అనుకోవాలి. ఈ వేనే చాలా బాగుంటుంది, మధ్య మధ్యలో ఆగి ఆ లోయల్ని చూసుకుంటూ వెళ్తే అసలు సూపర్ అనమాట. చూడండి ఎలా ఉంది అరకు, మీకు నచ్చిందా? సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మ్యూజిక్ పెట్టేస్తాను, మీరు ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు మనం వచ్చేసాం కాఫీ తోటల దగ్గరికి. సో చూడండి ఎలా ఉన్నాయి కాఫీ తోటలు, చాలా పెద్ద పెద్ద చెట్లు చాలా చూసారు కదా ఎంత పొడుగున్నాయో, ఆ చుట్టూ తీగలు వెళ్ళిపోయి ఉన్నాయన్నమాట.
కాఫీ తోటలు. ఇక్కడ అన్ని కాఫీ తోటలు అవి అమ్ముతూ ఉంటారు అన్నమాట. అక్కడ ప్రొడక్ట్స్ అన్నీ, ఇక్కడ పండే అరకులో పండే ప్రొడక్ట్స్ అన్నీ అక్కడ అమ్ముతూ ఉంటారు. సో చూడండి ఎంత బాగుందో కదా, చాలా పెద్ద పెద్ద చెట్లు. చాలామంది ఇక్కడ వచ్చేసి ఆగి మరీ చూసి ఫొటోస్ దిగుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. ఇదైతే లోయ అండి, చూడండి కింద నుంచి చూస్తే కూడా ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ ఇక్కడ షాప్స్ అండి, కాఫీ తోటల దగ్గర షాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసారు కదా కుంకుడుకాయలు, ఇది కుంకుమపువ్వు అనుకున్నాను నేను, కాదంట ఇది బిర్యానీలో కలర్ అంట, అదేదో చెట్టు బేరం నుంచి చేస్తారని చెప్పిందాము. ఇక్కడ కాఫీ పౌడర్ ప్యాకెట్స్ చాలా ఉన్నాయండి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో బ్రాండ్స్ కాదు కానీ చాలా రకాల డిఫరెన్సెస్ ఉన్నాయంట, అన్నీ ఒకలాగే ఉన్నాయి కానీ అడిగితే కొంచెం వాటిలో డిఫరెన్సెస్ చెప్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ అన్ని రకాల స్పైసెస్ అన్నీ ఉన్నాయండి, కుంకుమపువ్వు కూడా దొరుకుతుంది. ఇవన్నీ ఇక్కడ అరకులో పండించినవేనంట. సో ఇక్కడ వాళ్ళు పండించినవే, కానీ రేట్లు మాత్రం మనకి బయట షాప్స్తో పాటు ఈక్వల్గా ఉన్నాయి, కొంచెం తక్కువగా కూడా లేవు. కొంచెం తక్కువ ఉంటే బాగుండు అనిపించింది. సో వాళ్ళేగా పడవాడు పండిస్తుందే కదా, కొంచెం తక్కువ ఇస్తే బాగుండు అనిపించింది, కానీ బాగున్నాయి. నెక్స్ట్ మేము వచ్చేసాము గాలికొండ వ్యూ పాయింట్. ఇది అరకుకి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఇది సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉంది. సో చాలా హైట్ అనమాట. సో కింద అయితే లోయ అనమాట, చాలా లోయ. మీకు ఇక్కడ సైడ్ చెట్లు కనిపిస్తున్నాయి, కొంచెం ముందుకెళ్తే బాగా లోతుగా కనిపిస్తుంది. నాకైతే అసలు చూస్తే కళ్ళు తిరిగాయి, అంత భయం వేసింది. సో సూపర్ ఉందన్నమాట చూడడానికైతే, ఎంత హైట్లో కొండలు లోయలు ఎంత బాగా కనిపిస్తుందో. ఇది చాలా ఫేమస్, ఇక్కడ అందరు ఫొటోస్ దిగి కొంచెం ఈ నేచర్ని ఎంజాయ్ చేసే వెళ్తారు. సో ఈ వీడియోలో ఇంతే అండి, నెక్స్ట్ వీడియో పార్ట్2 అరకు పార్ట్2లో ఉంటుంది. సో మరీ వీడియో లెంతీ అయిపోతే బాగుండదు కదా, అందుకని ఇక్కడ ఆపేస్తున్నాను. ఈ వీడియో మరీ లెంత్ అయితే బాగుంటుందని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి పార్ట్2 వరకు పెడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ టిల్ టేక్ కేర్, బాయ్ బాయ్.